మెహన్జీ కుమారి మాయావతి గారిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల తరపు నుంచి వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. రోజు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా కీలకమైన రోజు, చాలా మలుపు తిప్పే రోజు. మెహన్జీ మాయావతి గారి గురించి చాలామందికి తెలుసు, కానీ అందరూ ఆవిడని మెహన్జీ మెహన్జీ అంటారు, కానీ ఆవిడ నాకు ఒక మాతృమూర్తి. దేనికి మాతృమూర్తి అనే పదం వాడతామంటే, చాలామంది ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ, ఈరోజు నేను ఇక్కడ ఉండటానికి చాలామంది మాట్లాడుతున్నట్టుగా, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నట్టుగా, బహుజన్ సమాజ్ పార్టీతోటి నా అనుబంధం ఈరోజు బయటికి వచ్చింది. కానీ గత కొద్ది నెలలుగా నేను సామాజిక సమస్యల మీద, వీటన్నిటి మీద నేను చాలా లోతుగా విశ్లేషణ చేసి అధ్యయనం చేసిన వాడిని. రాజకీయం, డబ్బున్న వాళ్ళు, వారసత్వ బలం ఉన్నవాళ్ళు, వేల కోట్లు ఉన్నవాళ్లే రాజకీయం చేయగలరు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వీళ్ళే రాజకీయం చేయగలరు, సామాన్యులు చేయలేరు. ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలి అంటే ఎమ్మెల్యే కూడా ఉండాలి, లేదంటే గొప్ప వారసత్వ బలం అన్నా ఉండాలి. ఇవన్నీ కాకుండా ఎందుకు నేను మాయావతి గారు, బెహెన్జీ మాయావతి గారి మీద ఎందుకు ఇంత అపారమైన గౌరవం, ఎందుకు ఇంత అపారమైన అనురాగం? దేనికి అంటే, చాలామందిలాగా ఇందిరాగాంధీ గారిలాగా ఆవిడ నెహ్రూ గారి కూతురు కాదు, చాలామంది యువ నాయకుల్లాగా రాజవంశస్థులు కాదు, చాలామంది మనకున్న నాయకులాగా ముఖ్యమంత్రులు బిడ్డలు కాదు, బిడ్డ కాదు, ఒక సామాన్యమైన ఒక పోస్టల్ క్లర్క్ కూతురు. ఎలాంటి మిద్దులు మేడల్లో కాదు, చాలా సామాన్యమైన బస్తీల్లో, అంటే కనీస వసతులు లేని బస్తీల్లో మెహన్జీ గారు పెరుగుతూ సోషల్ రిఫార్మ్ అయిన శ్రీ కాన్షీరామ్ గారి ఆలోచన ఆచరణ విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం, కాన్షీరామ్ గారి ఆచరణ విధానం, ఇవి రెండు పుణికి పుచ్చుకొని కొని ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 7వ, అంటే ఒక్కొక్క దేశం లాంటిది 7వ, అంటే ఎక్కువ 7వ, మన భారతదేశంలోనే అత్యధిక పెద్ద రాష్ట్రం, అత్యధిక ఎంపీ రాష్ట్రం, అంటే మనకి ఒక చిన్నపాటి ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తే రాజకీయాలకు రావాలంటే కష్టపడే పరిస్థితులు మనకి రాలేదు. నాలాంటి వాడే నలిగిపోతున్నాడు రాజకీయాల్లో. ఇంత ఉండి మీ అందరి అభిమాన బలం ఉండి, మీ అందరి ప్రేమ ఉండి, మీ అందరి అనురాగం ఉండి, నాలాంటి వాడే నిల అసలు ఇబ్బంది పడిపోతే కష్టంగా ఉంటుంది. అలాంటిది 3 దశాబ్దాలు పైన క్రితం చాలా నొటోరియస్, అంటే ఎలాంటిదంటే గుండాలకి, రౌడీ రాజకీయాలకి, మాఫియా రాజ్యాలకి నిలయమైన ఉత్తరప్రదేశ్లో ఒక ఆడపడుచు, అణగారిన వర్గాల ఆడపడుచు, తండ్రి సింపుల్ పోస్టల్ క్లర్క్, అలాంటి ఆడపడుచు బయటికి వచ్చి పోరాటాలు చేసి 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు సైకిల్ తొక్కి ప్రభావితం చేసి, వేల కోట్లు లేకుండా, కిరాయి మూకలు లేకుండా, డబ్బులు పెట్టుబడి లేకుండా, కేవలం తన మాటే, తన చేతలే పెట్టుబడిగా పెట్టి, ఒకసారి కాదు ముఖ్యమంత్రి, 2 సార్లు కాదు,
నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యా. అలాంటి తల్లి నాకు చాలా మంది, ఇది నేను ఎందుకు స్ఫూర్తి తీసుకున్నాను, ప్రతి సభలో కాన్శీరామ్ గారి గురించి ఎందుకు మాట్లాడతాను, మాయావతి గారి గురించి ఎందుకు మాట్లాడతానంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతసేపు మనం బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడాల గురించి మాట్లాడతాం, లేదంటే మొఘలాయిలు వచ్చిన కట్టడాల గురించి మాట్లాడతాం, కానీ ఒక్కళ్ళు మనం కట్టడ బలమైన కట్టడాలు, స్మారక చిహ్నాలు, స్మారక గార్డెన్స్, డబ్బులు లేకుండా ఇవన్నీ అక్కడ పూలే గారు కానీ, నారాయణ్ గురువు గారు కానీ, పెరియార్ కానీ, అంబేద్కర్ గారు కానీ, కాన్శీరామ్ గారు కానీ, ఇలాంటి వ్యక్తులు స్మారక చిహ్నంగా ఉండిపోవాలి. దేశాన్ని, సామాజిక వ్యవస్థని మలుపు తిప్పిన మహానుభావుల్ని వీళ్ళందరినీ కొన్ని వందల ఎకరాల్లో, ఇంతవరకు భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది, భారతీయ జనతా పార్టీ చేయలేకపోయింది, కానీ మాయావతి గారు చేయగలిగారు. గోపాల్ రెడ్డి దాని ప్రభావమే ఆవిడ చూపించారు కాబట్టి, మెహంజీ మాయదల చూపించే వరకు మన నాయకుల్ని ఇలా గౌరవించుకోవాలి అని ఆవిడ చెప్పిన తర్వాత ఈ రోజున మోదీ గారు పటేల్ విగ్రహాన్ని కట్టగలిగారు. అది ఆవిడ అంత ప్రభావశీలు రావు. ఆవిడ చెప్పారు ఎలాగ ఎలా ఉంచాలని. మోదీ గారు ఆవిడ నుంచి స్ఫూర్తి చెంది నేర్చుకున్నారు మోదీ గారు. ఇది నాకు ఎట్లా ప్రభావితం అంటే, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత డబ్బులు లేవు, డబ్బులు ఉండవు, నడపలేం పార్టీ, నడపలేమంటే ఆ రోజులో నాకున్న కుదిపేసిన ఆలోచన, కాన్శీరామ్ గారిని చూశాను నేను పెరుగుతున్న వయసుల్లో, మెహంజీ మాయావతి గారి పోరాటం స్ఫూర్తిని చదివేవాళ్ళం, మాకు టీవీలు ఉండే కాబట్టి మేము ఎక్కువ వినేవాళ్ళం. ఏ మూలకెళ్ళినా రా దేశంలో బలమైన బహుజన్ సమాజ్ పార్టీ లేని, కార్యకర్తలు లేని ప్రాంతం లేదు, గ్రామం లేదు. దేనికి ఉండాలంటే, వేల కోట్లు పెట్టుబడి పెట్టకుండా ఒక బలమైన భావజాలంతో అందరూ ఏకం కావచ్చా అంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ, నాకు ప్రజారాజ్యం పార్టీ అయిపోతున్నప్పుడు నా అనుకున్న డబ్బులతో సమయం ఉంది, ఎంత స్ఫూర్తి అంటే నాకు బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమం, అందరూ తలా ఒక రోజు పూట భోజనం మానేస్తే ఆ డబ్బులతోటి పార్టీ నడిపిన గొప్ప పార్టీ బహుజన సమాజ్ పార్టీ. నేర్చుకోవాలి దాని నుంచి, దాని నుంచి నేర్చుకోవాలి. అలాగే ఒక్కొక్క డబ్బున్న కాంట్రాక్టర్స్ వచ్చి రాజకీయాలు అంటే వందల కోట్లు కావాలి, జనాల్ని పిలవాలంటే, ఈ రోజున మనం జనసేన పార్టీ అని పిలుస్తున్నాం, బహుజన సమాజ్ పార్టీ ఎవరికి డబ్బులు ఇస్తున్నాం, మనం అందరినీ ప్రేమగా మన భావజాలం తీసినప్పుడు ఈ రోజున జన సైనికులు కానీ, బహుజన సమాజ్ పార్టీ సపోర్టర్స్ కానీ, భావజాలం బలంగా ఉంటే అందరూ మనకి తేనెటీగలు మకరందాన్ని సేకరించడానికి పువ్వుల దగ్గరికి ఎలా వస్తాయో, అలాగే భావజాలం ఉన్న చోట అందరూ తేనెటీగల్లాగా వచ్చి ఆ మకరందాన్ని స్వీకరించగలుగుతారు. సో భావజాలం అలాంటి గొప్పది. బహుజన సమాజ్ పార్టీ భావజాలం ఎలాంటిది అంటే, ఒక కులం కోసం పుట్టిన పార్టీ కాదు అది, అణగారిన వర్గాలతో పాటు అగ్రకులాల్లోని పేదలు కూడా చాలా మనస్ఫూర్తిగా బాగుండాలి, వారి కోసం అత్యంత అద్భుతంగా పార్టీ, వారి కోసం అత్యంత అద్భుతంగా ప్రోగ్రామ్ చేసిన పార్టీ. అందుకే మెహంజీ మాయావతి గారు ఎప్పుడు కూడా ఇది పేదలకి అనగా ఉండాల్సిన పార్టీ, అందుకనే దాన్ని ఒక సమాజం కోసం పెట్టలేదు, బహుజన సమాజం, బహుజనుల కోసం పెట్టిన పార్టీ కానీ ఒక వర్గం కోసం పెట్టిన పార్టీ కాదు. అందుకనే కులం పేరు మీద ఎవరు వచ్చినా కానీ ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు, కానీ కుల వ్యవస్థ పాచుకుపోయిన ఉత్తరప్రదేశ్ చోట నాలుగు సార్లు వచ్చారంటే ఆవిడ భావజాలాన్ని, ఎన్ని కులాలని, ఎంతమందిని కలిపేస్తుందో ఒకసారి ఆలోచించారు. అలాగే ఎందుకు నేను మాయావతి గారిని, ఎందుకు నేను మాతృమూర్తిగా చూస్తానంటే, చాలామంది ఇక్కడ ఆడపడుచులు ఉన్నారు, నేను ఒకటే చెప్పాను మాయావతి గారికి,
విమెన్ రిజర్వేషన్ బిల్ గురించి ఎక్కువ మంది ఆడపడుచులు చట్టసభల్లో ఉన్నారు. మీలాంటి ఒక ఆడపడుచుంటేనే ప్రభా ఇంత ప్రభావితం చేస్తారు. ఎక్కువ మంది ఆడపడుచులు ఉంటే అంటే 30% రిజర్వేషన్ ఉండాలి అని మీకు మీరు ఏమనుకుంటున్నారంటే నాకైతే 50% కావాలి మీరు చెప్పింది నాకు చాలా సమ్మతం అని చెప్పి. అలాగే నోటికి ఓటుకు స్పేస్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సభలకు వెళ్ళటం మానేస్తారు. అంటే మా ఎమ్మెల్యేలు కొనేయటం 10th amendment ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా అంటే ఇంకొక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో ఎమ్మెల్యే కొనటానికి లై ఒకవేళ వెళ్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేసే పద్ధతి ప్రధానమంత్రిగా మాయావతి గారు ప్రమాణ స్వీకారం చేస్తే అది బిల్లు పెట్టేస్తారు. మీరు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ మీద వెళ్తానంటే అంత బలమైన వ్యక్తి. అలాగే లా అండ్ ఆర్డర్, మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్తే ఉత్తరప్రదేశ్ 90లో కూడా వెళ్ళాను నేను, కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్తే మనకంటే బెటర్ మెటల్స్ ఉన్నాయి. 1,000 ఎకరాలు తీసుకుని మనం అమరావతిలో బిల్డ్ చేయలేకపోయాం. అడుగుతున్న సమస్యలు ఉన్న ఉత్తరప్రదేశ్లో మా మెహంజీ గారు ఎంత అద్భుతంగా చేశారంటే ఆ స్మారక భవన స్మారక చిహ్నాలతో ఉన్న గార్డెన్స్ కానీ ఇవన్నీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వీధికి ఒక గుండా ఉండే ప్రాంతం, ప్రతి ప్రాంతాన్ని ఒక బందిపోటు లేదంటే ఒక బలమైన మాఫియా వాళ్ళు ఉండే ఒక వ్యవస్థ. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా పెట్టారంటే మన టీడీపీ ఎమ్మెల్యేలు ఈ రోజున అరాచకాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయలేకపోతున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు పోలీసులను చొక్కా పట్టుకొని అధికారులు కొడుతుంటే ప్రతిపక్ష నాయకులు ఏం చేయలేకపోతారు. కానీ మాయావతి గారి గొప్పతనం, తన సొంత ఎమ్మెల్యే కూడా తప్పు చేస్తే రోడ్ల మీద నడిపించి చేతులకు బేడి చేసి నడిపించిన మహానుభావురాలు అంత గొప్ప. అంటే ఒక భావజాలకి నిలబడితే తన మన భేదం లేకుండా అందరికీ సమానమే, శిక్ష సమానం, చట్టం చట్టానికి ఎవరో తీసులు కాదని చెప్పిన గొప్ప వైనం ఇది. అలాంటి మాయావతి గారిని ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. అలాంటిది ఆవిడ సమయం ఎక్కువ తీసుకోలేదు. అందుకని మేం గౌరవించే నేను ప్రత్యేకించి గౌరవించి ఇష్టంతో అనురాగంతో మాకు బెహెన్జీ గారు మా మాతృమూర్తి లాంటి సమానురాలైన బెహెన్జీ మాయావతి గారిని మీ దివ్య సందేశం ఇవ్వవలసిందిగా మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం.